బ్రేకింగ్ న్యూస్. విజయవాడలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. వెంచర్ల పేరిట డబ్బులు వసూలు చేసి ఎంకే రియల్ డెవలపర్స్ అనే సంస్థ బోటు తిప్పేసింది. సుమారు 6 కోట్ల వరకు డబ్బులు వసూలు చేసిన సంస్థ నిర్వాహకులు అనంతరం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. అడ్వాన్సులు కట్టిన వారు విజయవాడ, గుంటూరు, కడప, శ్రీశైలం, విశాఖ జిల్లాలకు చెందిన బాధితులుగా ఉన్నారు. బాధితుల ఫిర్యాదుతో ఏజెంట్లపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు. 2020 ఆగస్టు గురునానక్ కాలనీలో ఎంకే రియల్ డెవలపర్స్ పేరుతో పట్నాల శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆఫీస్ ని ఓపెన్ చేశారు. కంపెనీ చైర్మన్ గా ఉన్న ఉప్పు మనోజ్ కుమార్, డైరెక్టర్ బలగం రవితేజ ఏజెంట్ల ద్వారా నిర్మాణాలు, ప్లాట్లు అమ్మకం పేరిట భారీగా అడ్వాన్సులు వసూలు చేశారు. సుమారు 6 కోట్ల వరకు వసూలు చేసి జనాలను బురిడి కొట్టించారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, బోర్డు తిప్పేసినటువంటి ఈ వీరిని పట్టుకోవడానికి పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? అక్షయ, విజయవాడలోని ఎంకే కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్ పేరుతో బోర్డు తిప్పేసిన వైరం ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చింది. వీళ్ళు 6 కోట్లు అడ్వాన్సులు వెంచర్ల మీద సంబంధించి వసూలు చేసినట్టు తెలుస్తుంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి చెందిన పట్నాల శ్రీనివాస్ గడిచిన ఏడాది నుంచి ఆగస్టు నుంచి విజయవాడలోని కేంద్రంగా చేసుకుని ఎంకే కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. గురునానక్ కాలనీలోని తన ఆఫీస్ ఓపెన్ చేసి రియల్ ఎస్టేట్ కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంబంధించిన హైదరాబాద్ లోని వనస్లపూర్లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేసినట్టు తెలుస్తుంది. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామానికి చెందిన ఉప్పల మనోజ్ కుమార్ ని దీని చైర్మన్ గా వ్యవహరించడం తెలుస్తుంది. యుద్ధనపూడికి చెందిన జలగం రవితేజ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ సంస్థ అభివృద్ధి సంస్థకి సంబంధించి స్థలాలను నిర్మించి స్థలాలను విక్రమించేందుకు సంబంధించి పూర్తిగా ఇక్కడ విజయవాడలోని 20 మంది యువతి యువకులను ఏజెంట్లుగా నిర్మించుకోవడం జరిగింది. వీళ్ళ ద్వారా ప్లాట్లు విక్రయించి వీళ్ళకి వచ్చిన కమిషన్ లోని 22% కమిషన్ ఇస్తామని చెప్పేసి సంబంధించి ఎవరైతే ఉన్నారో శ్రీనివాసు చెప్పడం జరిగింది. ఏజెంట్లు విజయవాడ సమీపంలోని గన్నవరం, ముస్తాబాద్, ఆగిరిపల్లిలోని ఉన్న స్థలాలకు సంబంధించి స్థలాలను ఇతరులుగా విక్రయించడం జరిగింది. అదేవిధంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కూడా ఇలా వెంచర్లు ఏజెంట్లు చూపించి స్థలాలను విక్రయించి బుక్ చేసుకోవడం, అదేవిధంగా కొంతమంది సంబంధించి ఇప్పటికే పెట్టుబడులు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. 100 మందికి పైగా దీనికి సంబంధించి అడ్వాన్స్ 6 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దీంతో అడ్వాన్స్ తీసుకుని ఇటు ఏదైతే ఉందో ముగ్గురు డైరెక్టర్లు శ్రీనివాసం, మనోజు, రవితేజ గత 2 నెలల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఒకసారిగా కంగుతున్న ఏజెంట్లు ఇమీడియట్లీ దీనికి సంబంధించి స్పందించాలని చెప్పి ఇప్పటికే రాజమండ్రి, హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఆఫీసులు మూసివేయడంతో వెంటనే విజయవాడలోని పడమట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనప్పటికీ రియల్ ఎస్టేట్ పేరుతో ఇలా 100 మందిని మోసం చేయడం చాలా బాధాకరం అని చెప్తుంది. ఇప్పటికే ఏజెంట్ల మీద ఏదైతే అడ్వాన్స్ ఇచ్చారో రియల్ ఎస్టేట్ వ్యాపారం సంబంధించి కానీ ఇటు స్థలాలు వ్యక్తి కులవాళ్ళు కూడా సంబంధించి వీళ్ళ మీద ఒత్తిడి చేయడంతో పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అయితే శ్రీనివాస్, మనోజ్, రవితేజ గురించి దర్యాప్తు అయితే వేగవంతం చేశారని చెప్పాలి అక్షయ. ఓకే తిరుమలరావు.